ఇందాక మీరు చెప్తున్నారు కట్ అయిపోయింది. అరుణ్ గారు కుడి ప్లీజ్ కంటిన్యూ. సార్, గతంలో ఎప్పుడైనా ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా మీ చిన్నప్పటి నుంచి తెలిసిన రాజకీయాలు, నా చిన్నప్పటి నుంచి తెలిసిన రాజకీయాలు అయినా సరే, ప్రతిపక్ష నాయకుల కన్నా మేము బలమైన వాళ్ళమే అనుకున్నప్పుడు మీరు వచ్చి బరిలో నిలబడండి, మీ మీద మేము ఎంత బలవంతులమో, ప్రజల దగ్గర మాకు ఎంత మద్దతు ఉందో మేము నిరూపించుకుంటాము బరిలో నించొని పోటీలు అని చెప్పేసి ఎంకరేజ్ చేసిన పాలిటిక్సే తప్ప, ప్రతిపక్షం ఉండకూడదు, నామినేషన్ వెయ్యకూడదు, విత్డ్రా చేసుకుంటారా లేదంటే ప్రాణాలు తీయమంటారా అన్నట్లుగా ఇంట్లో పిల్లల్ని కిడ్నాప్లు చేసి, భార్య నామినేషన్ ఇస్తే భర్తను తీసుకెళ్లి కొట్టి, భర్త నామినేషన్ ఇస్తే భార్యని తీసుకెళ్లి, ఇట్లాంటి ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్ ని గతంలో ఎప్పుడైనా ఏ స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం చూసామా? అది ఒక స్థానిక జగన్మోహన్ సంస్థలు, రెడ్డి గారి ప్రభుత్వం. స్థానిక సంస్థలు దాకా ఎందుకులేండి, కానీ అసెంబ్లీ ఎన్నికల్లో నేనేసిన రోడ్డు మీద మీరు ఎట్లా నడుస్తారో చూస్తాను అనలేదు అనంజల్లో ఆయన. మీరు చూశారు కదా, అది బెదిరింపు కాదా, అది బెదిరింపు కాదా, మీరు ఎప్పుడు నోటీస్ చేయలేదా? నేను మీరు రెండు డిఫరెంట్ వేరియస్ ఉన్నాయి ఇక్కడ. మీరేమో నాయకుల మధ్య ఉన్నటువంటి ఆయన ప్రతీకారాలు, ముఖ్యమంత్రి అండి, నాయకుడు కాదు ఆయన, ముఖ్యమంత్రి ఆ రోజు. అదేనండి నేను చెప్తుంది, నాయకుడు ప్రతి నాయకుడు సవాళ్ళు అవి. ఇక్కడ నేను మాట్లాడుతున్న ప్రజలతో ఆయన మాట్లాడింది, ప్రతి నాయకుడితో కాదు. నాకు ఓటేయకపోతే మీరు ఈ రోడ్డు మీద ఎట్ట నడుస్తారో నేను చూస్తాను, అది రికార్డుగా ఉంది. చూడండి, మీరు నేను చెప్పడం దేనికి, మీరే చూడండి. అంటే ఇప్పుడు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేశారు అని చెప్పేసి జగన్ ఎంకరేజ్ చేద్దాం అంటారు వాళ్ళు, తమలపాకుతుంటే వీళ్ళు దొరకచక్కదంటే. నేను అంటల్లా మీకు అది స్వర్ణయుగంలా కనిపిస్తుంటే నేను చెబుతున్నా అది స్వర్ణయుగం కాదు, అది కూడా రాతి యుగమే అని. నంద్యాల రోడ్డు మీరు చెప్తున్నారు, నేను ప్రతి సిటీలోనూ అట్లాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేశారని నేను చెప్తున్నా. ఇప్పుడు కొంచెం చపల చెప్తా ఉన్నవాడికి మరి పూర్తిగా ఉన్మాదిగా మారినోడికి మధ్య డిఫరెన్స్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. మొత్తానికి కొంత నిజం ఒప్పుకున్నారు, కొంత చపల చెప్తా ఉందని నిజం ఒప్పుకున్నారు. అంటే ఇక్కడ ఏకంగా ఉన్మాదం అయినప్పుడు చపలు చెప్తా ఉన్నాడు బెటర్ కదండి. ఓకే, సో ఆ లెక్కలోకి వచ్చారు మీరు. నంబర్ 2 చెప్పండి, గతంలో ఇతను ప్రజల్లో తిరిగి, ఇందాక మేడం కూడా ఫస్ట్ నేను జాయిన్ అయినప్పుడు నిరంతరం ప్రజల్లో ఉండాలి, పవన్ కళ్యాణ్ గారు ప్రజల్లో లేరని చెప్పేసి మాట్లాడారు. సరే ఆ టాపిక్ వచ్చినప్పుడు మాట్లాడదాం, ఇప్పుడు వచ్చింది టాపిక్ చెప్తున్నాను. పాదయాత్ర పేరుతోటి ప్రతి ఊరు కొన్ని వేల కిలోమీటర్లు ఏవో జగన్మోహన్ రెడ్డి గారు తిరిగినట్లు ఉన్నారు. తిరిగిన తర్వాత అతను స్థానికంగా ఉన్న సమస్యలను ఐడెంటిఫై చేసిన తర్వాత వాటికి సంబంధించి నేను నెరవేరుస్తాను అని చెప్పేసి అతను మేనిఫెస్టోలో కానివ్వండి, నవరత్నాల పేరుతో జనాలకు పెట్టిన నవరంధ్రాల లిస్ట్ లో కానివ్వండి యాడ్ చేసిన తర్వాత స్టిల్ ఈ రోజుకి ముఖ్యమంత్రి 5 ఏళ్ల కాలం గడుస్తుంటే ఇప్పటికీ ప్రజల్లో ఎంత మందిలోకి దగ్గరకు వెళ్ళి ఆ రోజు ఈ సమస్య చెప్పారు, తీరిందా లేదా, మా ప్రభుత్వం వచ్చాక మీ సమస్య క్లియర్ అయిందా లేదా అని చెప్పేసి ఎంతమంది సామాన్యతో వెళ్ళి మాట్లాడారు. అప్పుడు ధరల భారం గురించి, మద్య నిషేధం గురించి, సిపిఎస్ గురించి, అలాగే రోడ్లు భవనాలు అలాగే ప్రాజెక్టుల గురించి మాట్లాడిన మాట నన్నింటిలో. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ 5 ఏళ్ల పాలన జరిగిన తర్వాత ప్రభుత్వ ఖజానా నుంచి అత్యధికంగా ధనం వెచ్చించబడిన తర్వాత ప్రజా పాలన కోసం వీటిలో శాశ్వతంగా వేటి నిర్మాణాలు జరిగాయి. మొదటగా ఏ ప్రజలకు ఆచరణలోకి వచ్చాయి, మళ్ళీ పేపర్లోను వీళ్ళు ఇప్పుడు రాసుకొస్తారు, ఎక్కడికి మనకు కనిపించావు లెక్కలు వాళ్ళ దగ్గర మాత్రమే ఉంటాయి, వైసీపీ వాళ్ళ దగ్గర మాత్రమే ఉంటాయి క్యాలిక్యులేషన్స్, ప్రజలకు ఎక్కడ కనిపించావు, అట్లాంటి క్యాలిక్యులేషన్స్ లో కాకుండా వాస్తవంలో ఎక్కడ అవన్నీ కనిపించాయి. వీటికి సంబంధించి ప్రభుత్వం ఎంత ఆర్థిక చిత్తశుద్ధి ప్రజలకు సంబంధించి చూపెట్టింది. పైగా ఎప్పుడు లేని విధంగా ప్రతిపక్ష నాయకుల యొక్క బొమ్మల సభల్లో పెట్టి, ప్రతిపక్ష నాయకుల యొక్క వ్యక్తిగత జీవితాలను ప్రజల్లో పెట్టి ఇట్లాంటి విషయాల మీద యువతని సామాన్యుల్ని రెచ్చగొట్టి అసలు రాజకీయాలకు సంబంధం లేని అంశాలను తీసుకొచ్చి ఆడవాళ్ళను బజార్లోకి లాగినటువంటి గవర్నమెంట్ గతంలో ఎప్పుడైనా ఉందా? ఇంకొక అంశం, సోషల్ మీడియాకి ప్రజా ఖజానా నుంచి డబ్బులు ఇచ్చి మరి నాలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఇంకొకళ్ళు లాంటి వాళ్ళను అనవసరంగా వాళ్ళ వ్యక్తిగత జీవితాన్ని, వాళ్ళ క్యారెక్టర్ ని, వ్యక్తిత్వ హననం చేసే ప్రయత్నాలు, వాళ్ళని బ్లేమ్ చేసి అశ్లీలంగా చిత్రీకరించే ప్రయత్నాలు గతంలో ఏ ప్రభుత్వం అయినా చేశాయా? అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మాత్రమే చేసింది. ఇట్లాంటి ఎన్నో ఎన్నో రకాలైనటువంటి అసాంఘిక చర్యలకు పాల్పడుతోంది. కాబట్టి ఈ ప్రభుత్వం గతంలో ప్రభుత్వం యొక్క పాలనా లోపాన్ని ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఉన్మాద చర్యలతో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇట్లాంటి వ్యక్తులు, ఇట్లాంటి వ్యవస్థను కనుక ఎంకరేజ్ చేస్తే రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ తన ఉనికిని కోల్పోవాల్సి వచ్చింది, ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్యం తన ఉనికిని కోల్పోవాల్సి వచ్చింది. సుజాత గారు మాట్లాడతారు. దూరం కోరుకుంటున్నాం.